Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu pai muppeta daadi chivaraku vaallu kudana భవిష్యత్తులో పొత్తుల సంగతి ఏంటో కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడుకు వైసీపీతో పాటు మిగిలిన రెండు పార్టీల వాయింపుడు పెరిగిపోతోంది. అధికార వైసీపీ మామూలుగానే చంద్రబాబును టార్గెట్ చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు ఒకరిని మరొకరు టార్గెట్ చేసుకుంటున్నారంటే అర్థముంది. మరి ఇదే సమయంలో రెండు వైపుల నుండి జనసేన నేతలు, బీజేపీ నేతలు కూడా చంద్రబాబును ఎందుకు టార్గెట్ చేస్తున్నట్లు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో తొందరలోనే చంద్రబాబుకు పొత్తు కుదురుతుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఎందుకంటే జగన్ను ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని ఇద్దరూ పిలుపునిస్తున్నారు. అయితే వీళ్ళిద్దరి మనసులో ఉన్నది మాత్రం తామిద్దరం ఏకం కావాలని మాత్రమే అని అర్థమవుతోంది. అందుకనే చంద్రబాబు అయినా తమ్ముళ్ళైనా పవన్ను కానీ లేదా జనసేన పార్టీని కానీ పల్లెత్తు మాట కూడా అనడం లేదు. జనసేన నేతలు చంద్రబాబును ఎంతగా ఎద్దేవా చేస్తున్నా తమ్ముళ్ళు మాత్రం అతి కష్టం మీద కాముగా ఉంటున్నారు. ఇదే సమయంలో బీజేపీతో ఎలాగైనా పొత్తు కుదుర్చుకోవాలని చంద్రబాబు శత విధాల ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ఎంత ప్రయత్నిస్తే కమలనాథులు అంతలా దూరం జరుగుతున్నారు. చంద్రబాబుతో పొత్తు విషయంలో పార్టీ చీఫ్ సోము వీర్రాజు చేస్తున్న వ్యాఖ్యలు, ఆరోపణలే ఇందుకు నిదర్శనం. ఇదే సమయంలో జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణతో కొందరు నేతలు చంద్రబాబుపై రెచ్చిపోతున్నారు. డైరెక్ట్గా చంద్రబాబుపై పవన్ ఏమీ మాట్లాడకపోయినా కొందరు నేతలు మాత్రం చంద్రబాబుకు వ్యతిరేకంగా ట్విట్టర్లోనూ మీడియా సమావేశాలు పెట్టి ఎందుకు రెచ్చిపోతున్నారన్నది తమ్ముళ్లకు అర్థం కావడం లేదు. అంటే ఇప్పుడు చంద్రబాబుపై మూడు వైపుల నుండి దాడులు జరుగుతున్నాయి. అంటే పుత్తులపై ఒకవైపు ప్రకటనలు చేస్తున్నా, త్యాగాలకు సిద్ధమని బంపర్ ఆఫర్ ఇస్తున్నా మరోవైపు దాడులు తప్పడం లేదు. ఈ విషయంలోనే ఏం జరుగుతున్నదో తమ్ముళ్ళకు అర్థం కావడం లేదు. జగన్ తరఫున ఆరోపణలు విమర్శలంటే అర్థం చేసుకోవచ్చు, కానీ జనసేన వైపు నుండి కూడా ఆరోపణలు విమర్శలు రావడం ఏంటనేది తమ్ముళ్లను వేధిస్తోంది. మొత్తానికి చంద్రబాబుకు మూడు వైపుల నుండి వాయింపులు తప్పడం లేదని అర్థమైపోతోంది.